దోస్తులు, మీరెవరైనా టైపింగ్ నేర్చుకోవాలనుకుంటారా? ఈ వీడియో అయితే తప్పకుండా మీరు మొత్తం చూడాల్సిందే. మీరు ఈ వీడియో చూడడం వల్ల మీరు అయితే ఒక మంచి పని చేసినట్టు. ఆ వీడియో ఏంటంటే, మనం అయితే టైపింగ్ అయితే ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో, మన అయితే ఏ ఇన్స్టిట్యూట్ అవసరం లేదు, ఇన్స్టిట్యూట్ పోకుండా మన అయితే డబ్బులు కట్టకుండా టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు. జస్ట్ మన ఫ్రీగా ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు, మనకైతే ఒక ల్యాప్టాప్ ఉంటే టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు. టైప్ రేస్ అండ్ క్రోమ్లో మనం కొట్టండి. కొట్టంగా ఇట్లా స్ట్రీట్ రేస్ అనేది బోట్ రేస్ అని వస్తుంది. బోట్ రేస్ అంటే బోట్ రేస్, స్ట్రీట్ రేస్ అండ్ స్ట్రీట్ రేస్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రోజు ఈ మధ్య కాలంలో చాలా మంది గేమ్స్కి అలవాటు అయ్యారు కదా. గేమ్స్ వల్ల మనకైతే ఏం ఉపయోగపడదు అనమాట లైఫ్లో. గేమ్స్ ఆడుకుంటే మన లైఫ్ అనేది టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పని చేయండి. గేమ్తో పాటు మనకైతే ఒక మంచి లెర్నింగ్ అయితే పొజిషన్ అనమాట. మీ టైపింగ్ అనేది వస్తుంది అనమాట. దీనివల్ల గేమ్ ఆడుతూ పాటు మనం టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. దీని ఒక చాలా మంచి ఆపర్చునిటీ మనకైతే వెబ్సైట్ అనేది దొరుకుతుంది అనమాట క్రోమ్లో. నేనైతే టైప్ రేషన్ జస్ట్ అందులో క్లిక్ చేసేది ఇలా అయితే చేయండి. చేసేది మనకైతే ఇందులో మనం గేమ్ ఆడినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది, మనం టైపింగ్ నేర్చుకున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ఫ్యూచర్లో కంప్యూటర్ నాలెడ్జ్ లేనిది, కనీసం టైపింగ్ అనేది లేనిది మనకైతే ఏ జాబ్స్ రావడం అని మనకు తెలుసు. మనకి ఏదైనా జాబ్ రావాలన్నా మినిమం టైపింగ్ అయితే లేనిదే. ఎవడైనా టైపింగ్ అయితే అడుగుతాడు. టైపింగ్ వస్తేనే మనకైతే ఏదైనా జాబ్ ఇస్తారు. మినిమం 10,000 ఇవ్వాలన్నా టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఏ బిజినెస్ పెట్టాలన్నా, ఏ బిజినెస్ చేరాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా, ఏ కంప్యూటర్ ఏ చేయాలన్నా మనకైతే ఈ రోజుల్లో కంప్యూటర్ నాలెడ్జ్ పక్క కావాలి. కాబట్టి వీడియో మీకైతే చాలా ఉపయోగపడుతుందని నేనైతే మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో చూసి మీరైతే తప్పకుండా మీరు ఈ టైపింగ్ నేర్చుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మన వీడియో అయితే నచ్చినట్టయితే మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇట్లా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా మీ వల్ల వాళ్ళు ఒక మంచి నేర్చుకున్నారని వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ వీడియో అయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా, అరే మా ఫ్రెండ్ చేశాడు అని, మా ఫ్రెండ్ నాకు ఇలా లింక్ షేర్ చేయడం వల్ల నేను కూడా నేర్చుకున్నాను అని వాళ్ళు ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మీ వల్ల వాళ్ళు ఒక మంచి థింగ్ నేర్చుకున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి అలాంటివి అసలు మిస్ కాకుండా మీరైతే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ థింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం. మనం టైపింగ్ ఎంత స్పీడ్ చేస్తే అంత కార్ అనేది స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ సెకండ్స్ అనేది పడుతుంది, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఎంత లేట్గా వెళ్తున్నాం అని మనం తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే కొడుతున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బేసిక్ లెవెల్ అంటే బేసిక్ లెవెల్ వస్తుంది, హై లెవెల్ అంటే హై లెవెల్ వస్తుంది, మీడియం లెవెల్ అంటే మీడియం లెవెల్ వస్తుంది. నేనైతే మీడియం లెవెల్ పెట్టుకున్నా. హై లెవెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా క్యాపిటల్ అండ్ స్మాల్ అండ్ విత్ ఫుల్ స్టాప్స్ కామర్స్ అన్నీ వస్తాయి అనమాట. బేసిక్ అయితే జస్ట్ స్మాల్లో వస్తాయి అనమాట. మీడియం అయితే ఓన్లీ క్యాపిటల్ స్మాల్ వస్తాయి అనమాట. నేనైతే మీడియం పెట్టుకున్నా. మీడియం పెట్టుకుని ఒక 2 మంత్స్ అట్లా ట్రై చేయండి. మీరు రోజు ఒక 1 అవర్ ఈజీగా మీకు టైపింగ్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే థర్డ్ పొజిషన్కి వచ్చేసా. థర్డ్ పొజిషన్లో ఇలా మొత్తం 5 మెంబర్స్ ఆడినాం. 5 మెంబర్స్ ఆడితే నేనైతే థర్డ్ పొజిషన్లో ఉన్నా. థర్డ్ పొజిషన్లోకి నేను 1 మినిట్కి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 మినిట్కి 22 వర్డ్స్ అని కొట్ట, 50% అక్యురసీ ఉంది. నాకు కూడా కొంచెం అనేది నేనైతే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకొని మన వీడియో మీకు నచ్చినైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.